హై ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనం ఈ టమాటో మొక్కలు నాటి ఇప్పటికి 15 రోజులు అవుతుందండి. ఈ 15 రోజుల తర్వాత మనము ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎందుకంటే మనము ఏ స్టేజ్లో ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఆ స్టేజ్లో ఇచ్చినామనుకోండి ఈ టమాటో మొక్కలు అనేది మీకు చాలా బాగా గ్రోతింగ్ వస్తాయి. ముందుగా మనము లిక్విడ్ స్ప్రే చేసే ముందు ఇది చూడండి మట్టి అనేది కలుపుకోవాలా. ఇది ఆల్రెడీ కలిపానండి, ఇది నిన్న ఇలా మట్టి అంతా ఏమన్నా కలుపు మొక్కలు అవి వస్తాయి కదా, ఆ కలుపు మొక్కలన్నీ తీసేసి ఇట్లా మట్టి కలుపుకోవాలా. ఎందుకంటే మనం ఇప్పుడు లిక్విడ్ స్ప్రే చేస్తాం కదా, అది మట్టిలో మంచిగా పడుతుంది అన్నమాట. అందుకని ఫస్ట్ మనము ఈ మట్టి అనేది కలుపుకోవాలి మొత్తం. చూడండి, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి అనేది నారు దశలో లేదు, ఇది ఏంటంటే పూత పిండ దశలో ఉంది. ఇప్పుడు మనం టమాటో మొక్కలు చూసాం కదా, అవి నారు దశ అంటారు, ఇవి మనకు పూత పిండ దశ అన్నమాట. మనము ఆ నారు దశలో లిక్విడ్స్ వేరే ఇవ్వాలి, ఈ పూత పిండ దశలో మనం లిక్విడ్స్ అనేది వేరే ఇవ్వాలండి. అలా మనము ఏ స్టేజ్లో లిక్విడ్స్ ఆ స్టేజ్లో ఇచ్చేనే ఆ మొక్కలు అనేది బాగా గ్రోతింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మనం నారు దశలో ఇచ్చేది ఇచ్చామనుకోండి దీనికి కరెక్ట్ పనిచేయవు. అందుకని నేను ఇప్పుడు ఆ నారు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి, ఈ పూత పిండ దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి మనకు ఈ పాదులు ఉన్నాయి కదా, బీరపాదు కానీ ఈ కాకర కానీ ఉంటాయి కదా, ఇవన్నీ నారు దశలో ఉన్నాయి. ఇప్పుడు ఆ నారు దశలో ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఆ లిక్విడ్స్ ఇవ్వాలండి. ఈ పసుపుకి మనకు ఏ టైప్ లిక్విడ్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ టమోటా ఉన్నాయి కదా, ఈ టమోటా నేను పెట్టి దగ్గర దగ్గర 1 వీక్ అయింది. ఈ 1 వీక్ అంటే మనకి ఇదంతా నారు దశ అనమాట. ఇప్పుడు ఈ నారు దశలో ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఈ నారు దశలనే ఇవ్వాలండి. ఇప్పుడు ఇవి చూడండి, ఇవి కొంచెము నేను ఇంతవరకు లిక్విడ్స్ ఏమి ఇవ్వలేదు, ఇది ఫస్ట్ టైం లిక్విడ్స్ ఇస్తున్నా. ఇది ఆకుముడత చూడండి, కొద్దిగా ఆకుముడత మాదిరి స్టార్ట్ అవుతుంది. అందుకని మనము ఇప్పుడు ఈ లిక్విడ్స్ ఇచ్చినామనుకోండి ఈ ఆకుముడత లేకుండా మీకు చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే మొక్కలు గ్రోతింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ చొహాన్కి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల. అందుకని నేను ఇప్పుడు ఈ ఏమేమి లిక్విడ్స్ ఇస్తున్నాననేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి చూడండి, ఇవన్నీ మనకు చోహన్ క్యూ లిక్విడ్స్ అండి. ఈ చోహన్ క్యూ లిక్విడ్స్లో నేను కాలు ఇప్పుడు ఓహెచ్ఎన్ మాత్రమే ఇస్తున్నాను. ఓహెచ్ఎన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అండి. ఇది మనకు OHN 1 అన్నమాట, అల్లము బెల్లంతో తయారు చేసుకున్నది ఇది. ఇది OHN 2, వెల్లుల్లి బెల్లంతో తయారు చేసుకున్నది ఇది. ఇది OHN 3, దాల్చిన చెక్క బీరు లేకపోతే కళ్ళుతైన చేసుకోవచ్చు, నేనైతే బీరుతో తయారు చేసుకున్నాను. ఈ 3 OHN అండి. OHN అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అనమాట. ఇవి మాత్రమే నేను ఇస్తున్నాను, ఎందుకంటే నాకు అన్ని రకాల ఉన్నాయి కాబట్టి అవి ఉన్నాయి కదా, అందుకని నేను OHN ఇస్తున్నాను. ఈ FPJ కూడా ఇది మనము నారు దశలో ఇచ్చే లిక్విడ్స్ అండి. ఇది ఇది FPIA పిస్సమైన యాసిడ్ కూడా నారు దశలో ఇచ్చేది. అందుకని నేను ఇప్పుడు ఈ FPJ కానీ FPIA కానీ పూత దశలు ఇవ్వకూడదు అనమాట. అందుకని నేను ఇప్పుడు పూత దశలో ఉన్న మొక్కలకు ప్లస్ నారు దశలో ఉన్న మొక్కలకు కల్పిస్తున్నా కాబట్టి ఓన్లీ OHN అనేది తీసుకుంటున్నాను. ఈ OHN ఏంటంటే అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకోవచ్చు అనమాట, ఏ స్టేజ్లో అయినా కూడా మనం OHN అనేది ఇచ్చుకోవచ్చు. అదే కదా మనము ఈ పూత పిండ వచ్చినప్పుడు ఈ FPJ ఇవ్వకుండా FPIA 2 ఇవ్వకుండా ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ ఇవ్వాలండి. అంటే పండ్ల రసం ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ ఇవ్వాలా. ఇప్పుడు చూడండి, నేను 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఈ 5 లీటర్స్ వాటర్లో నేను ఇప్పుడు ఈ OHN ఉన్నాయి కదా, 3 రకాల లిక్విడ్స్ అనేది నేను కలుపుకుంటాను. ఈ ఎంతెంత కలుపుకోవాలంటే మనము ఏ లిక్విడ్ అయినా కానివ్వండి లీటర్కు 2 ml కలుపుకోవాలి. అంటే మనం ఇప్పుడు 5 లీటర్స్ తీసుకున్నాం కాబట్టి నేను 10 ml తీసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కొక్క లిక్విడ్ మనము 2 ml తీసుకోవాలన్నమాట లీటర్కి. అలా మనము అన్ని రకాల లిక్విడ్స్ ఏవైనా, ఇప్పుడు నేను OHN 1 ఇస్తున్నాను కాబట్టి OHN 1, OHN 2, OHN 3 3 నాకు 10 ml వాటర్లో కలిపి నేను స్ప్రే చేసుకుంటాను. ఇప్పుడు తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈ FPJ ఉంది కదండి, ప్లాంట్ పర్మనెంట్ జ్యూస్ ఉంది కదా, ఆ ప్లాంట్ పర్మనెంట్ జ్యూస్ ప్లస్ ఆ FPIA పిస్ అమినో యాసిడ్ ఉంది కదా, ఆ 2 ఒక 2 డేస్ తర్వాత నేను మళ్ళీ ఇస్తానండి. ఎందుకంటే ఈ OHN అనేది అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకోవచ్చు అన్నమాట.
మనకు పండ్ల మొక్కలకు కానివ్వండి, ఈ మనకు పూతపిందె వచ్చిన వాటికి కానివ్వండి, ఏ స్టేజ్లో ఇచ్చుకోవచ్చు కాబట్టి నేను మొత్తం నా గార్డెన్లో పండ్ల మొక్కలు కానీ ఆ పూతపిందె వచ్చిన మొక్కలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఓహెచ్ఎన్ అనేది ఇస్తున్నాను. ఈ ఎఫ్పిజే ప్లస్ ఈ ఎఫ్ఏఏ ఈ రెండు మాత్రం ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ 4 దశలే ఇవ్వాలన్నమాట. ఈ 4 దశ మొక్కలకు ఈ 2 లిక్విడ్స్ అనేది నేను మళ్ళీ స్ప్రే చేసుకుంటాను. అలా మనము మీకు ఒకవేళ అన్నీ ఒకే రకాలు ఉన్నాయనుకోండి అలా చేసుకోవచ్చు, లేదా ఇట్లా సపరేట్ సపరేట్ చేసుకోవడమే మనకు బెటర్ అండి. ఈ ఓహెచ్ఎన్ ఒకసారి, ఆ ఎఫ్ఏఏ ఒకసారి, ఎఫ్పిజే ఒకసారి ఇలా చేసుకున్నాం అనుకోండి, 2 డేస్కి ఒకసారి, 2 రోజులకోసారి 2 రోజులకు తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా కూడా 4 దశలో ఈ లిక్విడ్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం స్ప్రే చేద్దాము. చూడండి, మీరు ఎప్పటికైనా స్ప్రే చేసేటప్పుడు బాగా మొక్కల మీద బాగా స్ప్రే చేయాలి. ఎందుకంటే మొక్కల మీద బాగా స్ప్రే చేసినాం అనుకోండి ఆ మట్టిలో కూడా మనకు అది లిక్విడ్ అనేది పడుతుంది కాబట్టి ఆ మొక్కల మీద చేయాలి, మొక్కల అడుగు భాగాన చేయాలి. మెయిన్ ఏంటంటే పచ్చి పిచ్చికి కానీ ఈ టమోటాకి కానీ ఆకుముడత స్టార్టింగ్ బ్యాక్ సైడ్ ఆకుల అడుగు భాగం నుంచే స్టార్ట్ అవుతుందండి. అందుకని మనకు మెయిన్ ఏంటంటే ఆ మిల్లి బగ్స్ కానీ ఆ పెయిన్ బంక ఇలాంటివి ఉంటాయి కదా, ఆ ఆకుల అడుగు భాగాలు ఉంటాయి అన్నమాట. అందుకని మనము ఆకుల అడుగు భాగాన బాగా స్ప్రే చేయాలా, అలాగే మట్టిలో చేయాలా. ఎందుకంటే ఈ స్ప్రే తోటి మనం ప్రెజర్ కలిసి చేసామనుకోండి ఆకుల అడుగు భాగాలు ఉన్నా కూడా అన్నీ మనకు పైకి వెళ్ళిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. అలా మనము ఒక 2 డేస్కి ఒకసారి మనం అన్ని అవేవి కలిపి చేసుకుంటాం కాబట్టి మీకు ఏ మిల్లి బగ్స్ కూడా రాకుండా ఉంటాయి. చూడండి, ఇవి టమోటో మొక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇవి దగ్గర దగ్గర అంటే 20 డేస్ దాటిపోయిందండి. ఇవి ఇప్పుడు వీటికి కూడా నేను ఇప్పుడు ఇది 2వ సారి ఇస్తున్నా, ఆల్రెడీ ఫస్ట్ టైం నేను ఒకసారి ఇచ్చానమాట. అట్లనే నేను ఏంటంటే ఓహెచ్ఎన్ ఒకసారి, ఎఫ్పిజే ఒకసారి, అనిచి ఈ ఎఫ్ఏఏ ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు నేను ఇప్పుడు ఈతకు నేను ఓహెచ్ఎన్ ఇస్తున్నాను కదా, నెక్స్ట్ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ ఎఫ్పిజే కానీ ఎఫ్ఏఏ కానీ ఇలా ఇచ్చుకుంటాను అనమాట. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏమైందంటే మనం 2 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటాం కదా, ఇవన్నీ మనకు మిల్లి బగ్స్ ఏవి కూడా మనకు లేకుండా ఉంటాయండి. అందుకని మీరు ఇలా చోహన్ క్యూ లిక్విడ్స్ మీరు 4 దశలో ఉన్న లిక్విడ్స్ 4 దశలు ఇచ్చుకోండి, పూత పిందెలో ఇవ్వాల్సిన లిక్విడ్స్ పూత పిందెలో ఇవ్వాలండి. ఇప్పుడు ఎందుకంటే ఇది నాకు పూత అనేది స్టార్ట్ అవుతుంది ఈ టమోటా. ఇంకా నెక్స్ట్ టైం ఏమంటే దీటకు ఓహెచ్ఎన్ యాడ్ చేస్తా, ఓహెచ్ఎన్ ఉంటుంది, తర్వాత ఎఫ్ఏఏ ఉండదు, ఎఫ్పిజే ఉండదు. అంటే ప్లాంట్ పర్మనెంట్ జ్యూస్ మనము ఇవ్వకూడదు, ఫిసమైన ఆసిడ్ కూడా ఇవ్వకూడదు. ఈ రెండు మనం పూత పిన్న దశలు ఇవ్వకూడదు అనమాట. అప్పుడు మనకి ఏమేమి యాడ్ అవుతాయి, వేరే యాడ్ అవుతాయి. అవి ఏంటి అంటే మనకు ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ ఒకటి యాడ్ అవుతుంది, ప్లస్ మనకు వాటర్ సాల్బుల్ క్యాల్షియం అంట ఎక్సెల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సెల్ ఆ ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ 2 యాడ్ అయ్యి ఎఫ్ఏఏ కానీ ఎఫ్పిజే కానీ ఈ 2 అనేది మనం తీసేస్తామండి. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీ లిక్విడ్స్ స్ప్రే చేసుకోండి, మీ మొక్కలు చాలా గ్రోతింగ్ వస్తాయి. ఎందుకంటే మెయిన్గా మనకు ఈ చోహన్ క్యూ లిక్విడ్స్ ఏంటంటే ఆకుముడత అనేది రాకుంటుంది అండి. ఎందుకంటే అది అల్లము వెల్లుల్లితో మనం తయారు చేసుకున్నది ఉంటుంది కదా, దానివల్ల మనకు ఆకుముడత రాదు. ఇంకోటి మనము ఈ పూత పింజ టైంలో ఈ ఓహెచ్ఎన్ కానీ మనం స్ప్రే చేసినాం అనుకోండి కాయ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం పండ్లతోటి మనం తినే వస్తువులతో తయారు చేసుకుంటాం కాబట్టి ఆ పండ్లు కాయలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. అలా మీరు స్టెప్ బై స్టెప్ అనేది చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.